हे गाइस वेलकम बैक टू जिंदगी अनलिमिटेड हाउ आर यू ऑल మరొక ఐకియా వీడియోకి వెల్కమ్ అండి। మీ అందరూ కూడా చాలా రిక్వెస్ట్ చేశారు ఈ వీడియో కోసం ఐకియాలో ఉన్న డైనింగ్ టేబుల్స్ ని ఎక్స్క్లూసివ్ వీడియోగా చూపించండి అనేసి నేను చాలా సార్లు జనరల్ గా కవర్ చేశాను, యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద వీడియో కవర్ చేశాను కానీ ఎక్స్క్లూసివ్ గా చేయలేదు। అప్పుడు మీరందరూ చాలా అడిగారు, సో మీ కోసమే ఈ వీడియో అన్నమాట। సో టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాము। ఇక్కడ అన్ని కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయండి ప్రైసెస్ అన్ని కూడా। ఈ డైనింగ్ టేబుల్ వచ్చేసి 11,990। ఐకియాలో ఎప్పుడైనా కానీ టేబుల్ ప్రైస్ డిఫరెంట్గా ఉంటుంది, చైర్స్ ప్రైస్ డిఫరెంట్గా ఉంటుందండి। సో మనం ఎన్ని చైర్స్ కావాలంటే అన్ని చైర్సే తీసుకోవచ్చు। ఇప్పుడు ఈ చైర్ తీసుకున్నట్లయితే 7,490 అండి। ఇవన్నీ కూడా బార్ స్టూల్స్లా ఉంటాయన్నమాట। సో ఏ మనం 4 కావాలంటే 4 తీసుకోవచ్చు, 6 కావాలంటే 6 తీసుకోవచ్చు। సో ప్రైసింగ్ అనేది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది। సో ఏది కూడా సెట్లో ఉండదండి। అండ్ ఈవెన్ మనం కలర్స్ కూడా డిఫరెంట్గా తీసుకోవచ్చు। ఒక చైర్ మీరు బ్లాక్ తీసుకుంటే ఒక చైర్ మీరు వుడెన్ కలర్ కూడా తీసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం। అండ్ రెండు చైర్లు అలా, రెండు చైర్లు ఇలా కూడా తీసుకోవచ్చు। సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ అనమాట, ఎలా అయినా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు। ఇంకా ఇవన్నీ కూడా బార్ చైర్స్ అండి, బార్ స్టూల్స్ అనమాట। ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 9,000 రూపీస్। మీకు అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ప్రైసెస్ ఏ మాత్రం తేడా లేకుండా చూపిస్తానండి। సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు అన్నీ క్లియర్గా కనిపిస్తాయి। అండ్ ఇవే ఐటమ్స్ మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి। ఇవన్నీ కూడా బార్ స్టూల్స్ అనమాట। వీటిలో మనకి రకరకాల డిజైన్స్ ఉన్నాయి, రకరకాల కలర్స్ కూడా ఉన్నాయి। సో మీకు కావాల్సింది మీరు పర్చేస్ చేసుకోవచ్చు। అండ్ ఇప్పుడున్న స్టాక్ అండి ఇది। అండ్ ఒకవేళ మీరు ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళారనుకోండి, అప్పుడు స్టాక్ చేంజ్ అవ్వచ్చు। ఇది వచ్చేసి అన్నిటికంటే తక్కువ ప్రైస్ ఉంది, 2,990 మాత్రమే ఉందన్నమాట। సో బేసిక్ వన్, ఇంకా చైర్ లాగా కాకుండా ఇలా ప్రాపర్ స్టూల్ లాగా ఉంది తీసుకున్నాం అనుకోండి, దాని మీద ఇలా ప్యాడ్ కూడా దొరుకుతుందండి, అది కూడా వేసుకోవచ్చు అనమాట। మనకి రకరకాల కలర్స్ దొరుకుతాయి, వాటితో మనం కస్టమైజ్ చేసుకోవచ్చు। దాని ప్రైస్ వచ్చేసి 2,990 అండి। సో ఇవన్నీ కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి, కరెంట్లీ అవైలబుల్ ఉన్నాయి అనమాట। అండ్ ఇంకొకటి అండి, టేబుల్స్ మీద అవి ఏ వుడ్తో చేసినవో అవి కూడా మెన్షన్ చేసి ఉంటాయి, అది కూడా తప్పకుండా చెక్ చేసుకోండి అక్కడికి వెళ్ళాక। ఐకియాలో ఏంటంటే మనకి ప్రీమియం క్వాలిటీతో అటు బేసిక్వి కూడా దొరుకుతాయండి। బ్యాచ్లర్స్ ఉన్నారు లేదా రెంట్ హోమ్లో మీరు ఉంటున్నారనుకోండి, కొన్ని రోజుల కోసమే జస్ట్ అలా కొనాలి, తర్వాత మనం వాటిని సేల్ చేయడము లేదంటే డిస్కార్డ్ చేసినా పర్లేదు అనుకుంటే, బేసిక్వి కావాలనుకుంటే అవి కూడా దొరుకుతాయండి। సో ఇది చూసారా, చాలా బాగుంది। దీని పైన వచ్చిన ఫినిష్ వచ్చేసి చాలా మంచిది వచ్చిందనమాట। అండ్ ఈ చైర్ వచ్చేసి 7,200 అండి। సో వాళ్ళు ఏ టేబుల్కి అయితే ఏ చైర్స్ సూట్ అవుతాయో అవి జస్ట్ అలా వేసి ఉంచారండి, జస్ట్ యాజ్ ఏ సజెషన్ అనమాట। అండ్ టేబుల్ వచ్చేసి 20,000 అండి, యాజ్ ఏ సజెషన్ అలా వేసి ఉంచుతారు। మనకి సేమ్ చైర్స్ నచ్చితే సేమ్ తీసేసుకోవచ్చు మనం, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ బాగా సూట్ అయ్యే వేసి ఉంచుతారు, లేదు అనుకుంటే మనం చైర్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట। అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి, ఇప్పుడైతే చాలా పెద్ద కలెక్షన్ ఉందన్నమాట। చైర్స్ వచ్చేసి 5,990 రూపీస్ అండి। సో ఈ చైర్ ప్రైస్ అనమాట అది। సో టేబుల్ వేరే ప్రైస్, చైర్స్ వేరే ప్రైస్, అండ్ సేమ్ ఐటమ్స్ మనం ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు। ఇక్కడ ఇంకొకటి ఉందండి, ఇదైతే నాకు బాగా నచ్చింది। బ్యాచిలర్స్కి ప్లస్ స్టూడియో లాగా ఎవరైనా తయారు చేసుకుంటున్నారనుకోండి, స్టూడియోకి కూడా చాలా బాగుంటుంది। దీంట్లో వచ్చేసి మనం ఇలా ల్యాప్టాప్ పెట్టుకోవచ్చండి, వర్క్ స్టేషన్ కమ్ డైనింగ్ టేబుల్ అనమాట। ఇది నాకు సూపర్గా నచ్చింది। సో వర్క్ స్టేషన్ లాగా ఉంటుంది, పక్కన ఒక చిన్న ప్లాన్ పెట్టుకొని ఇలా పెట్టుకోవచ్చు। ఇంకా నేను క్యూరియాసిటీ ఆపుకోలేక ఇది నిజమైన ల్యాప్టాప్ ఏమో అనుకుంటూ వెళ్ళి చూశాను, బట్ కాదండి, అది జస్ట్ కార్డ్బోర్డ్తో తయారు చేసిన ల్యాప్టాప్, ఎంత బాగా తయారు చేశారు కదా। సో ఇంకా దీని ప్రైస్ వచ్చేసి 10,000 రూపీస్ అండి, చాలా బాగుంది, ఇట్స్ వర్త్ అనమాట। స్టూడియో లాగా పెట్టుకుంటే సైడ్లో ఇలా అన్నీ హ్యాంగ్ చేసుకోవచ్చు, మనం స్టేషనరీ లాంటివి పెట్టుకోవచ్చు, ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, లేదా కట్లరీ కూడా పెట్టుకోవచ్చు। దానికే 2 బార్ స్టూల్స్ ఇలా మనం యాడ్ చేసామంటే మంచి ఫర్నిచర్ తయారైపోతుంది అనమాట, వర్క్ స్టేషన్ కమ్ డైనింగ్ టేబుల్। అండ్ ఇంకా దీని ప్రైస్ వచ్చేసి 18,990 అండి। సో నేను తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు అన్నీ చూపిస్తాను, మనకి అన్నీ తెలియాలి కదా, అండ్ తర్వాత మనం మన బడ్జెట్లో ఏది ఉందో అది తీసుకోవచ్చు। అండ్ దీనికి వచ్చేసి ఇలా స్టోరేజ్ స్పేస్ కూడా వచ్చిందండి, డ్రార్స్ వచ్చాయన్నమాట, దాంట్లో మనం కట్లరీని లేదా నాప్కిన్ స్టోర్ చేసుకోవచ్చు, ఇలా మనం హ్యాంగ్ చేసుకోవడానికి కూడా వచ్చాయి। ఇక్కడ కూడా మనం నాప్కిన్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదంటే ఏమైనా బ్యాగ్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు। సో ఇలా ఏంటంటే మనకి ఎక్స్ట్రా స్పేస్ అనేది కలిసి వస్తుంది అనమాట। నాకైతే చాలా ఇష్టం ఐకియాలో ఉన్న డైనింగ్ టేబుల్స్, బట్ మేము డైనింగ్ టేబుల్ కొనేటప్పుడు అక్కడికి వెళ్ళి చూసామండి మా మమ్మీ వాళ్ళ ఇంటికి విల్లా కోసం కొన్నాం కదా ఆ టైం లో ఏమీ లేకుండే అన్నమాట మాకు నచ్చినవి అందుకే మేము బయట నుంచి తీసుకోవాల్సి వచ్చింది లేదంటే మేము IKEA లో నచ్చితే IKEA లోనే తీసుకునే వాళ్ళం బట్ ఆ టైం లో సంహౌ మాకు అక్కడ ఏం లేకుండే అన్నమాట స్టాక్ లేకుండే ఆ టైం లో అండ్ ఇవి వచ్చేసి బేసిక్ చైర్స్ అండి 499 జస్ట్ మనకి 500 రూపాయస్ లో కూడా మనకి చైర్ వస్తుందన్నమాట వీటిని మనం ఒక బేసిక్ టేబుల్ తో పేర్ అప్ చేసి ఒక మన బడ్జెట్ లో ఉన్న డైనింగ్ టేబుల్ తయారు చేసుకోవచ్చు లేదా ఇవే చైర్స్ ని బాల్కనీలో కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట సో ఎనీవే నేను టేబుల్స్ కూడా చూపిస్తున్నాను కాబట్టి ఇలా లో బడ్జెట్ లో ఉన్న చైర్స్ కూడా చూపించేస్తున్నాను ఇవి యాక్చువల్ గా ఈ మధ్య కాలంలో చాలా మంది మనకి ఇంట్లో పిల్లలు ఇంట్లోంచే చదువుతున్నారు కదా సో పిల్లల కోసం కూడా కొంటున్నారు అన్నమాట చదువుకునేటప్పుడు యూజ్ చేసుకోవడానికి జస్ట్ 500 కాబట్టి ఒక చిన్న టేబుల్ ఒక చిన్న చైర్ కొన్నాము అంటే ఇంకా వాళ్ళ పని సెట్ అయిపోయినట్లే సో అలా చాలా చైర్స్ ఉన్నాయండి ఇప్పుడు చూపించే చైర్స్ అన్నీ కూడా 1000 రూపాయస్ అన్నమాట అండ్ ఈ చైర్స్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో చూస్తున్నారు కదా చాలా కలర్స్ ఉన్నాయి మీకు కావాలి అనుకుంటే ఒక్కొక్క చైర్ ఒక్కొక్క కలర్ కూడా తీసుకోవచ్చండి లేదా అన్నీ ఒకే కలర్ కూడా తీసుకోవచ్చు సో చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట మనకి ఏంటంటే అక్కడ ఫోర్స్ అనేది ఉండదు మనకి ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చు ఈ చైర్ కూడా చాలా బాగుంది 1200 రూపీస్ అన్నమాట సో మొత్తం కూడా వుడెన్ ఫినిష్ లాగా వచ్చింది సో అన్ని చైర్స్ అయితే బాగున్నాయండి వెయిట్ బాగానే బేర్ చేస్తాయి అండ్ ఇది వచ్చేసి 17,490 అండి ఈ టేబుల్ సో దాని మీదే మనకి ఏ మెటీరియల్తో చేశారు అనేది కూడా రాసేసి ఉంటుంది సో ఒక్కసారి అక్కడ చూసుకోండి సో దాన్ని బట్టి మనకి దాని స్ట్రెంగ్త్ అనేది అర్థమవుతుంది అన్నమాట ఇది చూసారా డిఫరెంట్గా ఉంది ఇది ఏంటంటే మనం కావాలి అనుకుంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు లేదా ఫోల్డ్ చేసేసుకోవచ్చు స్పేస్ సేవింగ్ అన్నమాట అలాగే దీనికి బోల్డ్ అని డ్రార్స్ కూడా వచ్చాయి దీంట్లో బోల్డ్ అంత స్టోరేజ్ ఉంది ఇది నాకు బాగా నచ్చింది అంటే మనకి స్టోరేజ్ చేసుకోవచ్చు మొత్తం నాప్కిన్స్ కానీ కట్లరీ కానీ అన్నీ ఇందులోనే పెట్టేసుకోవచ్చు అన్నమాట పైన క్లటర్ ఏమీ అవ్వకుండా ఉంటుంది అండ్ యూజ్ చేసేటప్పుడు ఈ సైడ్లో ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి కదా వీటిని పైకి అనుకోవచ్చు లేదా మొత్తం క్లోజ్ చేసేయచ్చు అన్నమాట సో ఇలాంటివి ఈ మధ్య కాలంలో బాగా వాడుతున్నారు అందరూ మంచి ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి అండ్ ఇలాంటివే ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఏవేవైతే అడ్జస్టబుల్ ఉన్నాయో అవి చూపిస్తున్నానండి ఇది కూడా అంతే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇలాంటివి ఏంటి అంటే జనరల్గా మనం ఇంట్లో ఇద్దరము ముగ్గురు ఉంటాం కదా నార్మల్గా సో ఇవి ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేకుండా వాడుకోవచ్చు ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రం మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్నమాట సో బెస్ట్ వే అండ్ దీని ప్రైస్ కూడా 18,990 అండి అండ్ ప్రైసెస్ వచ్చేసి రెగ్యులర్గా చేంజ్ అవుతూనే ఉంటాయి నార్మల్గా ప్రతి షాప్ లాగానే బట్ మీరు ఇమీడియట్గా వెళ్ళినట్లయితే ఇదే ప్రైస్లో దొరుకుతాయి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఏదైనా సేల్ ఉందనుకోండి నేను ఇమీడియట్గా చెప్పేస్తాను మోస్ట్లీ ఫస్ట్ డేనే నేను వీడియో తీసి పెట్టేస్తాను సేల్ది సో దట్ మీకు చాలా టైం ఉంటుంది వెళ్ళి షాపింగ్ చేసుకోవడానికి సో ఇంకా ఇక్కడ బోల్డ్ అని చైర్స్ ఉన్నాయండి ఇంకా చైర్స్ ఉన్నాయి అంటే లైక్ చాలామందికి వుడెన్ చైర్సే నచ్చుతాయి అవి వచ్చేసి అరౌండ్ 2000 ఉన్నాయండి సో వుడెన్ చైర్స్ కూడా మనం తీసుకోవచ్చు విత్ కుషన్ ఉన్నాయి లేదా ఇలా కుషన్ లేకుండా ప్లెయిన్గా వుడ్తో చేసినవి కూడా ఉన్నాయండి యాక్చువల్గా బ్లాక్ డైనింగ్ టేబుల్ విత్ బ్లాక్ చైర్స్ మాకు బాగా నచ్చింది లాస్ట్ టైం బట్ మాకు ఏదైతే నచ్చిందో అది డిస్ప్లేలో ఉంది కానీ స్టాక్లో లేదనమాట సో కొన్ని రోజుల తర్వాత స్టాక్ వస్తుంది అన్నారు ఇంకా మాకు వెయిట్ చేయడం ఎందుకు అనేసి మేము బయట తీసుకున్నాము అండ్ ఇందాక చూసిన చైర్ ఉంది కదా దానికి వచ్చేసి మనకి కుషన్ లేదు బట్ దీనికి సీట్ దగ్గర కుషన్ వచ్చింది చూసారా సో ఇలా డిఫరెంట్ చైర్స్ ఉన్నాయండి ఈవెన్ కుషన్ కవర్స్ కూడా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి గ్రే ఉంది అండ్ బీచ్ కలర్ ఉంది ఎవ్రీథింగ్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఎల్లో లేబుల్ ఉంది కదా ఎల్లో లేబుల్ ఉంది అంటే అది సేల్లో ఉందన్నమాట సో ఎక్కడైనా కానీ IKEAలో మీకు ఎల్లో లేబుల్ కనిపిస్తే వెళ్ళి వెంటనే చెక్అవుట్ చేసేయండి ఎంతో అంత ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట అండ్ అన్నిటికంటే వైట్ కలర్ డైనింగ్ టేబుల్స్ చాలా బాగుంటాయండి మెయింటైన్ చేసుకోవడం కొంచెం కష్టం కానీ మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకున్నాము అంటే అసలు రూమ్కే సూపర్గా వస్తుందన్నమాట లుక్ అనేది ఇదంతా కూడా వైట్ కలర్ డైనింగ్ టేబుల్ విత్ వైట్ చైర్స్ పేరప్ చేశారు ఇది కూడా ఎక్స్టెండ్ అవుతుందండి సో మీకు ఎలా ఎక్స్టెండ్ అవుతుంది అని తెలియకపోతే అక్కడ స్టాఫ్ ఉంటారు వాళ్ళని అడగచ్చు అండ్ టేబుల్ ప్రైస్ వచ్చేసి 12,990 అండి ఇక్కడ కూడా ఏ మెటీరియల్తో చేశారు అనేది ఆల్రెడీ మెన్షన్ చేసింది సో తప్పకుండా అది కూడా చూసుకోండి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వుడ్ వాడుతున్నారండి ఈ మధ్యకాలంలో ఇంతకుముందు అంటే ఇంకా డైనింగ్ టేబుల్ అంటే టేక్ ఇలానే ఉండేది బట్ ఈ మధ్యకాలంలో చాలా డిఫరెంట్ టైప్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్తో కూడా చేస్తున్నారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఈ వైట్ కలర్ చైర్ పెట్టారండి దీని ప్రైస్ వచ్చేసి 5500 వరకు ఉందన్నమాట మనకి లేదు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కావాలి అంటే ఈ వైట్ చైర్స్ బదులు బ్లాక్ చైర్స్ కూడా మనం తీసుకోవచ్చు ఇది కంప్లీట్ గా వుడ్ తో చేసిన చాలా సింపుల్ వన్ అండి దీని చైర్స్ అండ్ టేబుల్ అన్ని కూడా చాలా సింపుల్ గా ఉన్నాయి టేబుల్ ప్రైస్ వచ్చేసి 16990 అన్నమాట ఈవెన్ దీని పైన ఉన్న టెక్స్చర్ కూడా చాలా బాగుంది సూపర్‌గా సింపుల్ గా ఉంది చాలా సింపుల్ గా ఉంది ఇది వచ్చేసి చైర్ అండి సేమ్ చైర్ కూడా మనం తీసుకోవచ్చు దీని మీద 300 ప్రైస్ డ్రాప్ ఉందండి 5500 ది 5200 కే వస్తుంది సింపుల్ గా ఉంటుంది ఇది కూడా బాగుంది ఈసారి చాలా స్టాక్ ఉందండి సో 2022 లో చాలా స్టాక్ పెట్టినట్లు ఉన్నారు దీని ప్రైస్ వచ్చేసి 8490 రూపాయస్ అండి ఇది కొద్దిగా డార్కర్ వుడ్ అన్నమాట డార్క్ కలర్ అండ్ ఇది ఎందుకు ఇంత తక్కువ ప్రైస్ ఉందంటే దీని కింద ఫ్రేమ్ అయితే ఏదైతే వచ్చిందో అది ఐరన్ అన్నమాట ఇది కూడా అంతే అండి బాగా ఎక్స్టెండ్ అవుది ఎంత పొడవుగా ఉందో చూసారా సో అంతవరకు మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇంత పెద్ద టేబుల్ అయినా గానీ మనకి 8000 కే ఎందుకు వస్తుందంటే దీని ఫ్రేమ్ అంతా కూడా ఐరన్ అన్నమాట ఇంకా ఇదే డైనింగ్ టేబుల్ అండి మేము మా విల్లా కోసం షాపింగ్ చేసినప్పుడు చూసాము డిస్ప్లేలో ఉండే గానీ స్టాక్ లేదన్నమాట దీని ప్రైస్ వచ్చేసి 28000 అసలు ఎంత బాగుందో చాలా స్టర్డీగా ఉంది ఇలా ఎక్స్టెండ్ కూడా అవుతుంది కావాలి అనుకుంటే అండ్ చాలా స్ట్రాంగ్ గా బాగుంది అన్నమాట చాలా నచ్చింది మా అందరికి అండ్ దీనికి బ్లాక్ కలర్ చైర్స్ పెట్టేసి ఉంచారు సో ఆ చైర్స్ కానీ ఆ టేబుల్ కానీ ఆ కాంబినేషన్ చాలా బాగుంది చైర్స్ వచ్చేసి 4900 అలా ఉన్నాయండి ఒక్కోటి సో చక్కగా 6 సీటర్ అన్నమాట ఇది చాలా నచ్చింది మాకు కొద్దిగా బడ్జెట్ హై ఉండే బట్ చూడడానికి అయితే చాలా బాగుంది అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎలా సర్దుకోవాలి అనేది కూడా అలా పెట్టేసి ఉంచుతారనమాట దానివల్ల కూడా ఇంకా ఫుల్ లుక్ వచ్చేస్తుంది బట్ ఆ టైంలో అది స్టాక్లో లేదని మేము తీసుకోలేదు ఇప్పుడైతే స్టాక్ ఉందండి ఇంకా ఇది వచ్చేసి అలాంటిదే అనమాట ఇందాక చూసాం కదా బ్లాక్ది అలాంటిదే చాలా స్టర్డీగా లుక్ చాలా బాగుంది అండ్ ఇది కూడా చాలా గట్టిది అనమాట ఇప్పుడు కొంతమంది గట్టిగా ఉండేవి తీసుకోవాలి మనకి టేక్ లాగా ఎక్కువ సంవత్సరాలు ఉండాలి అనుకుంటే అప్పుడు ప్రైసెస్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయన్నమాట ఎంత బాగా సర్దేసి ఉంచారు కదా సో టేబుల్ రన్నర్స్ని ఇలా కూడా వేసుకోవచ్చు అనేసి చెప్తారు ఎక్కడైనా కానీ ఐకియాలో మొత్తం డిస్ప్లే ఉంటాయండి డిస్ప్లే ఈజ్ ద బెస్ట్ థింగ్ అండ్ ఇప్పటి నుంచి వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎందుకంటే నేను చాలా బేసిక్వి చూపించబోతున్నాను అనమాట మినిమంలో మినిమం మన పని అయిపోయేలాగా 2680 రూపీస్లోనే టేబుల్ ఉందండి కెన్ యూ బిలీవ్ ఇంత తక్కువ ప్రైస్లోనే మనకి డైనింగ్ టేబుల్ వచ్చేస్తుంది అనమాట సో ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు అండ్ మోర్ ఓవర్ ఇది చాలా క్లాసీగా కూడా ఉందండి దీనికి చైర్ ఇవ్వకుండా స్టూల్ పెట్టేసి ఉంచారు సో స్టూల్ వల్ల ఏంటంటే మనకి ప్రైస్ తగ్గుతుంది ప్లస్ చూడడానికి కూడా బాగుందండి మంచి లుక్ వచ్చేసింది అండ్ స్టూల్ అంటే దీని కింద కూడా మనం పెట్టేసేయచ్చు కదా ప్లేస్ కూడా ఆక్యుపై అవ్వదు సో హ్యాపీగా ఎవరైనా కానీ బ్యాచిలర్స్ ఉన్నారంటే మాత్రం కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చండి అండ్ వీటిని మనం వర్క్ స్టేషన్లా కూడా వాడుకోవచ్చు అండ్ ఇది చూసారా ఇది వచ్చేసి 8990 రూపీస్ అండి ఇది ఇంకొంచెం స్టర్డీగా ఉందన్నమాట అందుకే కొద్దిగా కాస్ట్ ఎక్కువగా ఉంది అండ్ ఇవన్నీ కూడా అంతే జస్ట్ మనం ఒక సింగిల్ చైర్ ఈ టేబుల్ కొనుక్కున్నామంటే దీని మీదే వర్క్ చేసుకోవచ్చు దీని మీదే తినేసేయచ్చు ఈ టేబుల్ వచ్చేసి జస్ట్ 3000 చేంజ్ అండి చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా బ్యాచిలర్స్ అనే కాదు నార్మల్గా మనం కిడ్స్ రూమ్లోకి ఈ మధ్యకాలంలో వాళ్ళ ఇంట్లోంచి చదువుతున్నారు కాబట్టి అక్కడ కూడా ఇది తీసుకొని వేయొచ్చండి డైనింగ్ టేబుల్ సెక్షన్లోంచి కొంటున్నాం మనం బట్ వాళ్ళు స్టడీ టేబుల్ కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట సో నేను అన్నిటి ప్రైసెస్ కూడా చూపించానండి మీకు ఏవి మిస్ చేయలేదు సో దీనికోసం ఒక లైక్ ఇచ్చేస్తారా మరి ఇంకా సేమ్ ఇదే రేంజ్లో ఉన్న ఇంకొక డైనింగ్ టేబుల్ చూద్దామండి అండ్ దీని కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది వుడెన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్ ఇప్పుడు బాగా నడుస్తున్నాయండి లేటెస్ట్గా ఉంటుంది మన ఇంట్లో ఇది వేసాము అంటే జస్ట్ 5000లోనే మనకి టేబుల్ వచ్చేస్తుంది అండ్ చైర్ మన బడ్జెట్లో మనకి నచ్చింది తీసేసుకోవచ్చు అనమాట సో వెరీ వెరీ నైస్ ఇలాంటివి తీసుకొని మనము ఏ రూమ్లో అయినా వేసుకోవచ్చు ఎక్స్ట్రా గెస్ట్ రూమ్లో వేసుకోవచ్చు లేదా మన రూమ్లోనే మనం కూడా వర్క్ చేస్తున్నాం కదా అలా కూడా వేసుకోవచ్చు లేదా డైనింగ్ టేబుల్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట అండ్ ఇక్కడ ఇంకొక టేబుల్ ఉందండి ఇది కూడా అంతే సూపర్ బడ్జెట్లో ఉందన్నమాట 2990 అండ్ దీనికి ఇందాక నేను 500లోనే ఒక చైర్ వస్తుంది అని చెప్పాను కదా ఆ చైర్ మనం పేరప్ చేసాము అంటే లేదా ఈ 1000 రూపీస్ చైర్ పేరప్ చేసాము అంటే మనకి 4000 రూపీస్లోనే ఒక మంచి టేబుల్ అండ్ చైర్ వచ్చేస్తుందండి ఇప్పుడు ఈ చైర్స్ లోనే ఎన్ని కలర్స్ ఉన్నాయో ఒకసారి చూసేయండి. ఇవి చూసిన తర్వాత మీకు ఇంకా బోల్డ్ అని ఐడియాస్ వస్తాయి అన్నమాట. నాలాగా మీకు కూడా ఇంటీరియర్ డెకరేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే జస్ట్ ఇమాజిన్ ఒక వైట్ కలర్ టేబుల్ తీసుకొని ప్లెయిన్ వైట్ది, ఇంకా దాని చుట్టూ లైట్ బ్లూ కలర్ చైర్స్ కానీ ఎల్లో చైర్స్ కానీ అలా వేస్తే ఎంత బాగుంటుంది. అలాగే బ్లాక్ కలర్ టేబుల్ తీసుకొని ఎల్లో చైర్స్ వేసినా చాలా బాగుంటుంది. ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ అనమాట. నార్మల్గా ఇప్పటివరకు మన ఇళ్ళల్లో ఏంటి అంటే వుడెన్ కలరే ఉంటాయి మోస్ట్లీ. అలా కాకుండా ఈసారి అసలు కొత్తగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ మొత్తం చైర్స్ నేను చూపిస్తున్నానండి మీకు, చాలా చైర్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అలాగే ఒకవేళ మనం స్టూల్స్ తీసుకున్నాం అనుకోండి, దానికి కావాల్సిన ప్యాడ్స్ కూడా ఉన్నాయన్నమాట. చిన్న చిన్న కుషన్స్లా ఉంటాయి, వాటిని టై చేసేయచ్చు, అవి కూడా ఉన్నాయి. అండ్ ఇంకొక డైనింగ్ టేబుల్ కూడా చూపిస్తున్నాను. నేనైతే వీడియో ఎండ్ చేద్దాము అనుకుంటూ నెక్స్ట్ డైనింగ్ టేబుల్ అంటూ చూపించేసాను అనమాట. ఎందుకంటే అన్ని రకాలు ఉన్నాయండి, బోల్డ్ అంత స్టాక్ ఉందన్నమాట. కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ప్రైసెస్ అయితే మీకు ఎలాగో కనిపిస్తున్నాయి కదా. అండ్ ఐకియాలో ఏమీ రెస్ట్రిక్షన్స్ లేవండి. కోవిడ్ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు బట్ కోవిడ్ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. మనం నార్మల్గానే వెళ్ళొచ్చు. అండ్ మార్నింగ్ 10 నుంచి నైట్ 9 వరకు షాప్ ఓపెన్ ఉంటుంది, సండే కూడా ఓపెన్ ఉంటుంది. కోవిడ్ టెస్ట్లు ఏమీ చేయట్లేదు, పిల్లల్ని కూడా ఎలో చేస్తున్నారు. మనం నార్మల్గా వెళ్ళేసి రావచ్చు అనమాట. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చండి. సో ఇంకా షాప్కి వెళ్ళైతే ఎలాగో కొనొచ్చు కదా. అండ్ నో మినిమం పర్చేజ్ అండి, ఇది కూడా చాలామంది అడిగారు. నో మినిమం పర్చేజ్, అసలు కొనాల్సిన అవసరం కూడా లేదు. చెప్పాలి అంటే మనకు నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే ఊరికే చూసేసి రావచ్చు అనమాట. సో ఒక్కసారి మాత్రం వెళ్ళి తప్పకుండా విజిట్ చేయండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 13,000 చేంజ్ ఉందండి, 13,990. సో ఎలా అంటే ఇది బాగుంది అనుకుంటున్నాను, ఇంకా ఇది అన్నిటికంటే బాగుంది అనుకుంటున్నాను, అండ్ నెక్స్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. సో లైక్ దట్ అక్కడ వాళ్ళు పేరప్ చేసి ఉంచారు. ఇక్కడ మీకు చైర్స్ కనిపిస్తున్నాయి కదా, వాటి మీద కుషన్స్ కూడా ఇక్కడే ఉంటాయండి. కావాలనుకుంటే అవి కూడా మనం ఇక్కడ నుంచే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇలాంటి ఎల్లో ట్యాగ్ కనిపించింది అంటే తప్పకుండా అక్కడికి వెళ్ళి చూడండి, ఎందుకంటే అది సేల్లో ఉందని అర్థం. 23,000ది 17,000కే వస్తుందండి. ఇది కూడా చాలా బాగుంది. ఇది రౌండ్ షేప్ అండి. అండ్ వైట్ కలర్ టేబుల్కి బ్లాక్ కలర్ చైర్స్ పేరప్ చేశారు. లుక్ సూపర్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే డైనింగ్ టేబుల్ వేసినప్పుడు మొత్తం డైనింగ్ టేబుల్ అంతా కవర్ అయ్యేలాగా కింద ఒక కార్పెట్ వేయాలండి. దానివల్ల చాలా మంచి లుక్ వస్తుందన్నమాట చూడ్డానికి. అంటే ఇంటీరియర్స్ అంటే ఎవ్రీథింగ్ మ్యాటర్స్, ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్టెంట్గా మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. చిన్న చిన్న థింగ్స్తోనే చాలా లుక్ వస్తుంది. సో వీళ్ళు పెట్టిన చైర్స్ మనం తీసుకోవచ్చు, లేదా మనం వేరే చైర్స్ కూడా తీసుకోవచ్చండి. మధ్యలో ఇలా గ్యాప్ వచ్చింది, అది మాత్రం ఒకసారి చూసుకోండి. అంటే జస్ట్ అలా సెపరేషన్ లాగా వచ్చిందనమాట. అండ్ ఇక్కడ ప్లెయిన్ వుడ్తో చేసిన ఇంకొక డైనింగ్ టేబుల్ ఉందండి. ఇది వచ్చేసి జస్ట్ మనకి 9,790 రూపీస్కే వస్తుంది. సో మెటీరియల్ కూడా నేను మీకు చూపించేస్తున్నాను. దీని మీద ఉన్న ఫినిష్ అయితే నాకు బాగా నచ్చిందండి, సింపుల్గా ఉందన్నమాట. సింపుల్ అండ్ క్యూట్. అండ్ మనము ఒకవేళ ఇవి పాడవుతాయేమో అనుకుంటే మీరు చాలా చీప్గా ఒక 2,000-3,000లో టేబుల్ కొనేసుకొని పైన ఒక గ్లాస్ లాంటిది తెచ్చుకోవాలండి. మనకి గ్లాస్ కటింగ్ షాప్స్ ఉంటాయి బయట. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మెజర్మెంట్స్ ఇచ్చాము అంటే కరెక్ట్గా టేబుల్ ఎంతైతే ఉందో అంత గ్లాస్ కట్ చేసి ఇస్తారనమాట. సో టేబుల్ మనకి 2,000 అయినా కానీ ఇంకొక 1,000 రూపీస్ పెట్టి గ్లాస్ వేయించుకున్నామంటే టేబుల్ మీద వాటర్ పడ్డా పాడవకుండా ఉంటాయన్నమాట. అండ్ కొన్ని సంవత్సరాలు వస్తుంది, ఏమైనా పాడైనా గ్లాస్ వరకే మనం మార్చుకోవచ్చు. అండ్ ఈ టేబుల్ని చూసారా ఎంత చక్కగా పెట్టేసి సెట్ చేశారో. ఇది చూస్తుంటే అసలు ఇమ్మీడియట్గా డైనింగ్ టేబుల్ కొనేసి ఇలా సర్దేయాలి అనిపిస్తూ ఉంటుంది. ఐకియా వెళ్ళినప్పుడల్లా నాకు ఇల్లు బాగా సర్దాలి అన్న మోటివేషన్ వస్తుందండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 36,000 అనమాట. అంటే మనకి ఎంత స్ట్రాంగ్గా ఉంటే టేబుల్ అంత కాస్ట్ పెరుగుతూ ఉందండి, అంత వాల్యుబుల్ వుడ్ అనమాట ఇది. సో ఇదైతే చాలా బాగుంది, అసలు భలే పెట్టేసి ఉంచారు. అండ్ ఎవ్రీ టైం ఈ థీమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో బేసిక్ నుంచి మనకి అడ్వాన్స్డ్ వరకు అన్ని రకాలు ఉన్నాయండి. ఇది వచ్చేసి 7,990 రూపీస్. సో ఇలాంటివి మనం సింపుల్గా తీసేసుకొని ఒక 2,000 పెట్టి ఇందాక నేను చెప్పినట్లు గ్లాస్ వేయించుకోవచ్చండి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. మనకి చాలా ఈజీ తెలుసా మెయింటైన్ చేయడం కూడా. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా నేను అలాగే తీసుకున్నాను. గ్లాస్ తీసుకున్న తర్వాత ఈజీ అయిపోయిందనమాట మెయింటైన్ చేయడం. ఇక్కడ ఇంకొక డైనింగ్ టేబుల్ ఉందండి, అది కూడా సేల్లో ఉందన్నమాట. 24,000ది 17,000కే సేల్లో ఉంది. అండ్ బెంచ్ మోడల్ ఉంది. జనరల్గా ఈ మధ్య కాలంలో ఇండియన్ ఫర్నిచర్ స్టోర్స్ లో అన్నిట్లో కూడా బెంచ్ మోడల్ అనేది వస్తుంది కదా, సో IKEA లో కూడా స్టార్ట్ చేశారు. దీని చైర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి, మొత్తం ఫ్యాబ్రిక్ తో ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్క చైర్ వచ్చేసి 6400. చైర్స్ లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి, సో మెనీ మోడల్స్ అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ మనకి నార్మల్ ఫర్నిచర్ స్టోర్స్ లో కంటే కూడా IKEA లో ఇంకెక్కువ మోడల్స్ ఉంటాయి. బట్ ఏంటి అంటే కరెక్ట్ గా మనకి స్టాక్ ఎప్పుడు ఉంది అనేది తెలియాలన్నమాట. సో అది తెలియాలి అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అంతే సింపుల్ గా. మీరు ఇంట్లో ఉండి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటూ ఉండే నేనే అన్ని షాప్స్ తిరిగి ఎక్కడ సేల్ ఉంది, ఎక్కడ స్టాక్ ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇస్తూ ఉంటాను. సో బెంచ్ మోడల్ కావాలనుకున్నా కానీ తీసేసుకోవచ్చు అనమాట, ఇలా ఉంది. అండ్ ఓన్లీ బెంచ్ వచ్చేసి 7000 రూపీస్ అండి. సో IKEAలో ఇది మనం జాగ్రత్తగా గమనించాలి, ఏది సెట్లో రాదండి, ప్రతి ఒక్కదాని ప్రైసింగ్ డిఫరెంట్గా ఉంటుంది. మనం ఒకసారి చూసుకొని మన బడ్జెట్లో ఉంది అనుకుంటే మాత్రమే తీసుకోవాలి. ఇంకా ఇవన్నీ కూడా డిఫరెంట్ చైర్స్ అండి. సో అదండి ఇవాళ వీడియో. మీరందరూ అడిగారని ఏరి కోరి తీసుకొచ్చిన ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మీకు ఇంకా ఏ టాపిక్స్ మీద వీడియోస్ కావాలో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీడే ఆఫ్టర్నూన్ 12 o'clockకి వీడియో వస్తుంది. అసలు ఏ రోజు ఏ టాపిక్ మీద వీడియో వస్తుందో కూడా మీరు గెస్ట్ చేయలేరనమాట. అన్ని టాపిక్స్ ఉంటాయి, అన్ని యాంగిల్స్ ఉంటాయి. ఆఫ్టర్ ఆల్ జిందగీ ఈజ్ అన్లిమిటెడ్ కదా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.